సకల లోకవాసుల హితమును కోరి తన పతి అయిన పరమేశ్వరుని నీలకంఠుని చేసిన జగన్మాతను వివరించి దివ్య స్తోత్ర రాజమైన శ్రీ లలితాత్రిసతీ నామార్థములు 41వ భాగము. సర్వేసి ఈ విశ్వములో ఉన్న సమస్త చరాచర జీవరాశులలోనూ జీవాత్మ రూపముగా కొలువై ఉండి వారి వలన చేయదగు కార్యములను అనగా వారు నిర్వహించవలసిన కార్యములను ప్రేరేపించున్నది అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము సర్వేశీ అన్న నామముతో కీర్తించింది. ఏ పరమాత్మ శక్తి జీవులలో అంతర్హితమై లేకపోతే మానవుని శరీర నిర్మాణము ఒక క్రమ పద్ధతిలో ఎలా రూపుదిద్దుకుంటోంది? తల్లి గర్భములో ప్రవేశించిన పిండము ఒకే పద్ధతిలో 9 నెలల్లో ఎలా రూపుదిద్దుకుని బయటకు రాగలుగుతోంది? పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీ లలితామహాత్రిపుర సుందరి అందరిలోనూ ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపములో సర్వేశీగా వెలసి ఉండి జీవనమును సక్రమముగా నడిపిస్తున్నది. పరమేశ్వరి యొక్క దివ్య అనుగ్రహముతోనే జీవులలో జీవ చైతన్యము నడుస్తున్నది. ఆ తల్లి సర్వేశీగా శరీరములో నిలిచి ఉన్నంత కాలము అది శివం, లేనినాడు అది శవమే. అటువంటి తల్లిని అంతర్యామిగా పొంది ఆ తల్లి ఇచ్చే ప్రేరణలను ఆధారముగా తీసుకుని మానవుడు తన జీవన విధానమును ఆధ్యాత్మిక మార్గము వైపునకు మళ్లించుకోగలిగితే జన్మ ధన్యమవుతుంది. లేనినాడు ఆ జన్మ వ్యర్థమే. పరమేశ్వరి యొక్క ప్రేరణ శక్తిని అందిపుచ్చుకుని శరీరము మనసు అనే జోడు ఎద్దులను కట్టబడిన ఈ జీవితమును సమన్వయపరచుకుంటూ రెండు చెరొక వైపునకు కాకుండా రహదారి వంటి ఒకే మార్గముపై సక్రమమైన మార్గములోనికి పయనించేలా చేసుకోవలసిన బాధ్యత జీవాత్మను సర్వేశీ రూపములో నిలుపుకున్న మనపై ఉంటుంది. ఈ భూమిపై జీవులందరూ సుఖముగా ఉండాలని జగన్మాత యొక్క సంకల్పము. ఆ సంకల్ప సిద్ధికి మనస వాచ కర్మణ ఆచరించవలసిన బాధ్యత మనదే. ఆ విధముగా నడుచుకోగలిగిన వారికే సర్వేశీ అని శ్రీ లలితాత్రిసతి కీర్తించిన పరమేశ్వరి లలితాంబిక యొక్క అనుగ్రహము కలుగుతుంది. సర్వమంగళ జగన్మాత సర్వమంగళ స్వరూపమైనది. తనను ఆరాధించి స్మరించు భక్తులకు సమస్త సన్మంగళములను అనుగ్రహించున్నది కనుక శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము ఆ తల్లిని సర్వమంగళ అను నామముతో కీర్తించింది. సర్వులచే ధ్యానము, అర్చన, నమస్కారము, కైంకర్యములు అనే అనేక విధములైన పూజలను అందుకునే జగదీశ్వరి ఇహ పర సుఖములను మంగళములను అనుగ్రహించున్నది. ఈశ్వరునికి సైతము మంగళములు కలుగజేయునది శ్రీ మహాకామేశ్వరీ దేవి. సచ్చిన్మయ శివ తస్యానందమయీ శివ అనగా శివుడు చిన్మయ స్వరూపుడైతే పరమేశ్వరి ఆనంద స్వరూపురాలు. పరమేశ్వరుడు శుభంకరుడు, జగన్మాత సర్వమంగళ. వారిద్దరికీ తమ భక్తుల పట్ల గల ప్రేమాభిమానములు అమితమైనవి. దేవదానవులు అమృతమును కోరి క్షీరసాగరమును మధిస్తున్నారు. వారు మందర పర్వతమును కవ్వముగా చేసుకుని పాలకడల్ని చిలకడం మొదలు పెట్టారు. అందులో నుండి కామధేనువు, కల్పవృక్షము, అయావతము, శ్రీ మహాలక్ష్మి, కౌస్తుభము, చంద్రుడు, అప్సరాంగనలు వెలువడ్డారు. ఆ తరువాత అతి భయంకరమైన కలకూటం వెలువడి సర్వలోకములను దహించి వేయసాగింది. ఆ హాలాహలము తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో దేవదానవులకు పాలుపోవటం లేదు. వారందరూ ఈశ్వరుని వద్దకు వెళ్ళి ఆ హాలాహలమును స్వీకరించమని శివుడిని ప్రార్థించారు.
ఆయన ఏమి చేయమంటావన్నట్లుగా పార్వతి వైపు చూశాడు. ఈ సందర్భమును పోతనగారు ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువయ్యుంటకు ఆత్తులయాపద జంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి. పార్వతి, లోకములో పడుతున్న బాధను వారి ఆత్తిని చూశావు కదా, పాల సముద్రం నుండి పుట్టిన హాలాహలము ఎంత వేడిమి కలదో విన్నావు కదా, వారిని ఆదుకోవలసిన అవసరము మనపై ఉన్నది అని పలికాడు ఈశ్వరుడు. అప్పుడు సకల లోకముల యొక్క మంగళమును వాంఛించి సర్వమంగళ అయిన పార్వతీదేవి పలుకులు మనకు శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము ఆ తల్లిని సర్వమంగళ అని కీర్తించడములో ఉన్న ఉద్దేశ్యమును తెలియజేస్తాయి. మృంగేడివాడు విభుండని మృంగేడిది గళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినమ్మినదో. భయంకరమైన కాలకూట విషమును మృంగేవాడు సకల లోకములకు ప్రభువైన తన భర్త మృంగేది అది భయంకరమైన హాలాహలము. కానీ అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగుతుంది అని తలచి సర్వమంగళ అయిన పార్వతీదేవి గరళమును స్వీకరించమని తన భర్తతో పలికింది. ఆ పతివ్రత శిరోమణికి తన మంగళసూత్రముపై ఎంత నమ్మకమో కదా. అక్కడితో ఆ తల్లి ఉరకున్నదా, తీసుకున్న హాలాహలము ఈశ్వరుని గర్భములో ఉన్న సకల లోకములను నాశనము చేస్తుందన్న భావనతో ఆ గరళమును ఆయన కంఠమందే నిలిపివేసి తన పతిని నీలకంఠుని చేసింది. అటు దేవదానవులను ఇటు సకల లోకములను కూడా రక్షించింది జగన్మాత అయిన పార్వతీదేవి. అటువంటి పరమేశ్వరిని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము సర్వమంగళ అని కీర్తించడములో అతిశయోక్తి ఏమున్నది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో.